సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గోపాలమిత్ర ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రుడు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలమిత్ర జిల్లా కోశాధికారి నేతిగారి నేతిగౌరి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర గోపాలమిత్రకు 30% పీఆర్సీ పెంచిన సందర్భంగా రాష్ట్ర గోపాలమిత్ర తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు నవాజ్ మీరా బొగ్గుల సురేష్ గోపాలమిత్ర సభ్యులు భాస్కర్ యాదగిరి ప్రభాకర్ హర్షిత్ ఆంజనేయులు రవీందర్ సురేష్ కృష్ణ స్వామి కృష్ణయ్య వాజిద్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రీత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్వీర్ హరీష్రావు గారికి మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ గారికి రాష్ట్ర గోపాలమిత్ర తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము మారుమూల గ్రామాల్లో మా సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 800-800 రూపాయలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ దయ వల్ల మాకు రాష్ట్ర గోపాలమిత్రులందరికీ 30% పీఆర్సీ పెంచిన తరపున రాష్ట్ర గోపాలమిత్ర తరపున కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. అదే టీఆర్ఎస్ పార్టీని బీఎస్ఆర్గా చేసి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ చేసినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. దసరా రోజు ప్రత్యేకమైన పార్టీని చేశారు కాబట్టి అన్ని విధాల అమ్మవారి దయ కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర తెలంగాణ గోపాలమిత్రుల తరఫున వేడుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.